హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను, సేమియా ఉప్మా. అయితే ఇది ముద్దలు కట్టకుండా విడివిడిగా పొడి పొడిగా రావాలి అంటే రెండు మూడు చిన్న చిన్న టిప్స్తో ఈ సేమియా ఉప్మాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా ఒక కప్పు సేమియాని తీసుకొని ప్యాన్లో ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన దాన్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూను లేదా రెండు టీ స్పూన్లు పల్లీలు వేసుకొని, అలాగే ఇంకొక టీ స్పూను మినపగుళ్ళను వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే శనగపప్పుని, క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పావు టీ స్పూను ఆవాలు, అలాగే జీలకర్రను కూడా వేసేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే సాల్ట్ను వేసుకొని ఇందులో వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ని తీసుకోవాలి. నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి దానికి ఒకటి ప్లస్ పావు కప్పు వాటర్ని తీసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే ఈ సేమియా ఉప్మాలోకి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నీళ్లు బాగా మరిగేంతవరకు ఉంచాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి సాల్ట్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసి దీన్ని ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలి అనుకుంటే వాటర్ మాత్రం ఇంతే తీసుకోవాలండి. అట్లాగే ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే, మనం సేమియాని మంచిగా రోస్ట్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. అలాగే ఇలా సేమియాలోకి వాటర్ అంతా కూడా అబ్సార్బ్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీనివల్ల సేమియా అనేది ఇంకొంచెం డ్రైగా విడివిడిగా వస్తుంది. ఈ 2-3 టిప్స్ మనం ఫాలో అయినట్లయితే సేమియా ఉప్మా అనేది మనకి పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. చూసారు కదా, చాలా విడివిడిగా సేమియా ఉప్మా వచ్చింది. మీరు కూడా ఇలాగే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి ఉప్మాని చేసినట్టయితే చాలా టేస్టీగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే ఈ ఉప్మా ఎవరైనా ఇష్టంగా తింటారు. అండ్ ఇది చేయడానికి పెద్దగా టైం అయితే పట్టదు, చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి నెక్స్ట్ టైం ఈ విధంగా ఉప్మాని చేసేయండి. ఈ ఉప్మాని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ ఉప్మాని ఈ విధంగా చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో అందించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.